కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇసుక దోపిడీ, మట్క, భూకజ్జా అని ఈనాడు పేపర్ తప్పుడు వార్తలు రాయడం అలవాటుగా పెట్టుకుందని, ఈనాడు పేపర్ దినపత్రికపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే చేసింది వార్తలు రాయరు, ఇలా లేనిపోని నిందలు వేయడం పనిగా పెట్టుకుని వార్తలు రాస్తున్నారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. తప్పుడు వార్తలు రాస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటని చెప్పారు. ఇసుక దోపిడీ అన్నారు. ఇసుక దోపిడీ ఎక్కడ జరుగుతుంది? టెండర్లు వేసి నేరుగా ప్రజల దగ్గరకు వారికి అనుగుణంగా ఇసుక దొరుకుతుందన్నారు. మట్కాపై అక్రమంగా తరుతున్న బియ్యంపై పోలీసులు కేసులు పెట్టి రిమాండ్లకు పంపి వాహనాలలో సీజ్ చేస్తున్నారని, పోలీసు వారు తమ పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారన్నారు. సంతోషపడతా ఉన్నారు. మా ల్యాండ్ మాకు వచ్చింది, ఎమ్మెల్యే ద్వారా వచ్చింది, ఎమ్మెల్యే చెప్పిన మార్గంలో పోయినాం కాబట్టి మాకు న్యాయం జరిగిందని చెప్పేసి అది కూడా సబ్కలెక్టర్ కూడా చూపిస్తారు. ఈ విషయాన్ని కూడా ఈ పేపర్ రిజిస్టర్ పత్రాలు వాళ్ళకి హక్కులు సబ్కలెక్టర్ కూడా చూపించే పరిస్థితి కూడా చేశారు. ఎందుకంటే జేసీ గారు విషయంలో ఎంతోమంది పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఓపెన్ ప్లేస్ కబ్జా చేశారు, వాళ్ళు ఓపెన్ ప్లేస్ కబ్జా చేశారు అనేది వాళ్ళ ఆలోచన. మా స్థలాన్ని మేము సంతోషంగా ఎదురు తీసుకువెళ్దామని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి అదొక ఆధారం అని చెప్పేసి కూడా నువ్వు గమనించలేకపోతా ఉన్నాం. ఏదున్నా కూడా మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకొస్తా ఉన్నాడు, ఎంత డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు, ఎన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు అనేది కూడా మీరు చూస్తా ఉన్నారు. అనవసరంగా ఇసుక దోపిడీ ఆడుంది. ఇసుక గవర్నమెంట్ టెండర్ వేసింది, ఇసుక ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు. కరెక్ట్గా మాకు డబ్బుకు సరిపడా మాకు ఇసుక ఇంత వచ్చి పడతా ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఏది కూడా ఎవరు కూడా విమర్శించే పరిస్థితి ఇసుకలో చేయలే, ఎవరు కూడా దాన్ని దోపిడీ చేయలేదని చెప్పేసి కూడా నువ్వు గమనించాల. అంతేగాని అనవసరంగా నువ్వు ఎంత తప్పుడు రాత్రులు రాసినంత మాత్రాన ఏది ఉరిగేది లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇలాంటి తప్పుడు రాత్రులు రాసి ఇంకా ఆ రూతరాతలు చూసి విసుగు చెందే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా ఈనాడు వాళ్ళు నేను ఇతూ పలుకుతా ఉన్నాను. ఏదన్నా కూడా రాజకీయం కావాలనుకుంటాడు, ఇంకా రాజకీయంగా మా వంశపారంపరంగా మంచి పని చేస్తే ప్రజలు కావాలనుకుంటారనే విషయాన్ని మేము గమనిస్తాం కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు పని చేయము, ఎక్కడ కూడా ఎవరిది కూడా దోచుకునే పరిస్థితి మనం చేయము. ఏదన్నా కూడా భగవంతుడి ఇష్టాన్ని దాంతోనే 10 మందికి సాయం చేసుకుంటా ముందు పోతా ఉన్నాము. కానీ ఏ రోజు కూడా మనము తప్పుడు పనులు చేసేసి అందరితో తీసుకోవాలా మా కుటుంబాన్ని, అది వాళ్ళు మాలకు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాన్ని దోచుకోవాలని చెప్పేసి ఆలోచన చేయలేదే. వాళ్ళు కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళు బాధపడతారు మాలకు అని చెప్పేసి ఆలోచన. ఈరోజు ఏ విధంగా బాధపడతా ఉన్నాం, తప్పుడు రాజు బాధపడతా ఉన్నాము. ఎందుకంటే తప్పు చేసింటే భయపడరు, తప్పు చేయనప్పుడే బాధపడతారని చెప్పేసి కూడా నేను ఈ విషయాన్ని మీ అందరికి చెప్తా ఉన్నాను. అంతేగాని ఒక కుటుంబాన్ని నాశనం చేసి మేము పైకి రావాలని చెప్పేసి ఆలోచన ఎప్పుడు చేయలే. ఏదున్నా కూడా ఎన్నోసార్లు చెప్పినాం, ఏదన్నా తప్పు మావాలు జరిగినా మానేజ్ జరిగినా కూడా రండి, మీతో ఏదున్నా కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేసినామే. కానీ ఏ రోజు దానికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేకుండా మేము ఎప్పుడు ఉండలే. ఏదో రకంగా సహకారం ఇవ్వాలా, అందరికీ మంచి చేయాలని చెప్పేసి ఒక తలంతో ముందుకు పోతా ఉన్నాము. కానీ ఏ రోజు కూడా తప్పుడు పనులు చేసి తప్పు సంపాదించి దాన్ని దోచుకొని దాచుకోవాలని చెప్పే పరిస్థితి ఎప్పుడు చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఏదన్నప్పుడు ప్రజలు మేము ఇచ్చిన సమాచారాన్ని నమ్ముతారు. ఎందుకంటే ఏదైనా జరిగింటే తప్పు చేస్తే రేపు జరగబోయే ఎలక్షన్లో మాకేమని పరిస్థితి మాకు తెలిసిపోతుంది కదా. ఏదన్నా కూడా వాళ్ళు తప్పు చేస్తే సమీక్షించే పరిస్థితి లేదు. ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నాము అంటే ప్రజలలో ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము ఉన్నాం. ఏదన్నా కూడా ఆ రోజుల్లో 2009లో ఓడిపోవడానికి కారణం ఎవరు? ప్రజలు కాదు, మా వాళ్ళు సహకారం ఇవ్వకనే ఆ రోజుల్లో 200తో ఓడిపోయినామనేది కూడా మాకు తెలిసింది కాబట్టి ప్రజలు న్యాయమే చేశారు. అయినా మా వాళ్ళు సరైన సపోర్ట్ చేయక ఏదో రకంగా అప్పట్లో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ కాబట్టి అప్పట్లో ఉండే పెద్దలంతా కూడా మాకు అన్యాయం చేశారు కాబట్టి ఆ రోజుల్లో నేను ఈ పరిస్థితి వచ్చింది. కానీ అదే కాకుండా ఆ రోజు చిరంజీవి పార్టీ పెట్టినారు కాబట్టి మైనార్టీలంతా కూడా మైనార్టీ నాయకుడు నిలబడని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన సపోర్ట్ చేసినారు కాబట్టి ఆ ఓట్లన్నీ అక్కడ పోయినాయి కాబట్టి మేము మా ప్రజలంతా కూడా మాకు ఓటేసినా కాదు మాకు గౌరవం ఇచ్చి
ఆ రోజులో ఆ స్థాయికి తీసుకొచ్చా అని చెప్పేసి కూడా చెప్పినాం లేదు. ఆ రోజు ఓడిపోయారా, నేను నాదే గెలుపని చెప్పేసి కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా ప్రజలు మేము తిట్లే, నేను ఓడిపోయినా అని చెప్పేసి బాధపడలే. ప్రజలు వేసారు, మా వాళ్ళు అన్యాయం చేసినాక ప్రజలు తప్పు కాదని చెప్పేసి కూడా మేము ముందు పోయి ఈరోజు మళ్ళీ రెండుసార్లు గెలిచినామంటే ఆ ప్రజల సహకారం అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. మేమంతా కూడా పనిచేసేవాళ్ళే, కానీ ఒక హోదా ఇచ్చింటే ప్రజలైనా మేము పనివాళ్ళమే వాళ్ళకి అనేది కూడా ఎన్నోసార్లు చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పినాను, మనంతా కూడా పనిచేసేవాళ్ళని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా న్యాయం ధర్మం, ఈరోజు బీసీలు ఇంత ఎదుగుతూ ఉన్నారు, ఇంతమంది పైకి వస్తూ ఉన్నారు, ఈ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్టు మా పార్టీ వాళ్ళే దాన్ని అంత మంచి మనం రాయొచ్చు కదా. వీళ్ళు ఈనాడు వాళ్ళు ఎందుకు రాయడంలే, ఇట్లాంటి తప్పుడు సమాచారాలు అయితే రాస్తారు. మళ్ళీ నిజాలు ఇప్పుడు ఈరోజు జరుగుతుండే పరిస్థితిని బట్టి రాజకీయంగా వాడుకున్నవాడు వదిలేసి ఈరోజు మంచి పని వాడు పైకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా పట్టించుకోలేదంటే నేను తప్పుడు రాత రాస్తా ఉన్నామంటే మా దాంతోపాటు అందరినీ కూడా ఎమ్మెల్యేలంతా తప్పుడుగా ఉంటారని, ఈ పార్టీలో ఎవరు కూడా ఎమ్మెల్యే తప్పు చేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు తప్పుడు పని చే మా మంత్రులు పని తప్పు చేసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి కూడా తప్పు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే భగవంతుడు ఆయనకి ఇచ్చినాడు, హోదా ఇచ్చినారు ప్రజలంతా, హోదాకు తగ్గట్టుగా ప్రజాపరిపాలన చేస్తా ఉన్నది కూడా తెలిసి కూడా ఈనాడు వాళ్ళు తప్పుడు సమాచారం రాసుకుంటా అందరూ ఆ విధంగా ఉంటారు, వాళ్ళ మాదిరిగా ఉంటారని చెప్పేసి ఆలోచన చేసి రాసే రాతే ఈ రోతరాతలు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఏ విధంగా ఉన్నా కూడా ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే అవసరం వాళ్ళకు ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ కూడా ఆధ్వర్యంలో కూడా ప్రశాంతత ఉంది. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గలాట్లు లేవు. చట్టం తన పని చేసుకుంటా బాగుంటుంది. రైస్ గురించి మాట్లాడతామే, రైస్ ఎవరన్నా వద్దన్నారా, ఎవరికైనా సపోర్ట్ చేసినామా, ఎవరు తోలే వాళ్ళకి ఎన్నోసార్లు కేసు పెట్టినారు, ఎన్నోసార్లు పెట్టి ఈరోజు అందరు కూడా వాళ్ళకి ఆ రోజుల్లో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేసింది. అటు క్రికెట్ బెట్టింగ్లో వాళ్ళు పని చేసిపోతూ ఉన్నారు, మటకాల వాళ్ళు పని వాళ్ళు చేసుకుపోతా ఉన్నారు, ఎంతోమంది లోపల వేసినారు, కేసులు పెట్టినారు, పంపిస్తున్నారు, ఏం చేస్తారు అంటే ఉరి తీస్తారు ఏమన్నా, కేసులు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంది. ఇంకా ఏదైనా చేస్తే పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తారు అంతేగాని, ఒకసారి టైం ఇస్తారు, రెండు సార్లు ఇస్తారు, మూడోసారి ఇంకా పీడి యాక్ట్ కింద పెట్టేసి ఎత్తేస్తారు అంతేగాని, ఏదైనా విధంగా కూడా పోలీసు వాళ్ళ వ్యవస్థ అంత నీచంగా గతంలో ఉన్న మాదిరి నీచంగా లేదు. ఈరోజు బాగా వ్యవస్థ నడుస్తూ ఉంది, పోలీసులు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆదేశాలు ఇచ్చినారు, పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరైనా కూడా మీరు వెనకడికి ఏదని చెప్పే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినారు. ఈరోజు అదే రీతిలో ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తా ఉందని చెప్పేసి చెప్పగల ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎవరికైనా గతంలో మాదిరి ఉత్తర అత్యుత్త కేసులు పెట్టలే, ఎవరిని కూడా కేసులు పెట్టించి బెదిరించలే మేమేమి, ఏ రోజు కూడా తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళు భయభ్రాంతులు చేసే పరిస్థితి ఎప్పుడు చేయలే. న్యాయపరంగా వాడు మావాడు తప్పు చేసినా అవతల వాడు తప్పు చేసినా వాళ్ళకి సరైన శిక్ష పడే విధంగా చేయడం చెప్తా ఉన్నాం, కానీ ఏ విధంగా కూడా మావాడు వీడు సపోర్ట్ చేయండి అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఎప్పుడు చెప్పే పరిస్థితి లేదు. విచారించండి, ఎవరు తప్పు అయితే వాడు శిక్షించండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది. కానీ పోలీసు వ్యవస్థ మీద ఎప్పుడు కూడా మేము వాడుకోలేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం. మటగా కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ మీరు ఏ విధంగా ఈరోజు మీ పని విధానంతో ముందుకు పోతా ఉన్నారో ఆ విధంగానే పనిచేసుకుంటూ పోసే విధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విషయంలో కూడా ఏదైనా ఉన్నా ఏదన్నా మీ చర్య మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఏ రోజు ఏదో గతంలో నుంచి ఈ రైస్ విషయంలో గతంలో ఇప్పుడు కాదు, పేదలు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే రైస్ వేసుకుంటారో